నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ ఎంపీ రేఖా సింగ్ బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు, మహిళలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వందలాది మంది మహిళలు బండి సంజయ్తో పాదయాత్ర చేస్తున్నారు. పది మాసాలుగా రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా నల్ల చట్టాల రద్దుకు సెప్టెంబర్ 27 నిర్వహించే దేశవ్యాప్త భారత్ బంద్లో యావత్ ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మాట్లాడుతూ, పార్లమెంట్లో చట్టాలు చేసిన పెద్దలు రైతుల స్థానంలో ఉండి పొలాల్లో వ్యవసాయం చేయాలని, అప్పుడైనా రైతు కష్టం తెలిసొస్తుందన్నారు. రైతు ఈ దేశానికి శ్రమపడి రక్తాన్ని ధారపోసి చెమట చిందించి పండిస్తే ఎక్కడో విలాసవంతమైన జీవితాన్ని గడిపే మీకు రైతు శ్రమ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రైతులపై సినిమా తీస్తే కోట్ల రూపాయల లాభం, రైతు పంటను కొని తిరిగి అమ్ముకొని దళార్లకు విలాసవంతమైన జీవితం, రైతు ఉత్పత్తులను అలంకరణ చేసి సూపర్ మార్కెట్లో సంచుల్లో అమ్మినవాడు ధనవంతుడవుతున్నాడు. కానీ నిరంతరం శ్రమ చేసే రైతు నష్టాన్ని ఎదుర్కొని అప్పులు చేసి పస్తులుండి కూడా దేశానికి ఈ నల్ల మూడు చట్టాలు చేసిన పార్లమెంట్ సభ్యులకు కూడా అన్నం పెడుతున్నాడని, కానీ రైతు నిజాయితీని గుర్తించని మోడీ ప్రభుత్వం అదే రైతుకు మట్టి కొడుతున్నాడని అన్నారు. ఉన్న ఊరును వదిలిపెట్టి 10 నెలలుగా లక్షలాది మంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో చలికి కరోనా వ్యాధి ఇటీవల హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్లో నిర్వహించిన వేలంపాటలో సొంతం చేసుకున్న లడ్డును వైఎస్ జగన్కు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అబాకస్ విద్యా సంస్థల అధినేత మరి శశాంక్ రెడ్డి అందజేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ మరియు సంక్షేమం ఆసరా శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చిత్తూర్ జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎరంకారిపల్లి పంచాయతీ తలారివల్లిపల్లికి సాయి కిరణ్ సమీపంలో ఉన్న గొర్రపు కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పాకాల ఎస్ఐ వంశీధర్, ఎస్ఐ రామకృష్ణులు మాట్లాడుతూ తలారిపల్లికి చెందిన లేటు రమణయ్య కుమారుడు సాయి కిరణ్ వేము ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ఇంట్లో కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఎరంగారంపల్లి సమీపంలో ఉన్న గొర్రపు కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక గోనిగంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. మహిళా ఐక్య వేదిక మండల అధ్యక్షురాలు కాసింభి అధ్యక్షతన జరిగిన నిరసన ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, ఆదోను డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పసిపిల్లలపై, చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజు రోజుకు పెరిగిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయాన్ని అందించడంలో కూడా వివక్షత చూపించడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అత్యాచారానికి హత్యకు గురైతే పోలీసులు, పాలకులు ఏకమై న్యాయస్థానాలతో పని లేకుండా శిక్షలు విధిస్తారు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల అమ్మాయిలపై, చిన్నారులపై, పసిపాపలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగితే మాత్రం పోలీసులు పట్టించుకోరు, పాలకులు స్పందించరని, అసలు దేశంలో ఏం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టాలనే చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుంటే మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన నేరాలను త్వరితగతిన విచారించి నిందితులకు శిక్షించడానికి ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, అందులో మహిళా జడ్జిలు నియమించాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మహిళా పోలీస్ అధికారులను నియమించాలని, అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రతి పాఠశాలలో జెండర్పై ప్రత్యేక శిక్షణను విద్యార్థులకు అందించాలని, మద్యాన్ని నియంత్రించి గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిషేధంపై చిత్తశుద్ధితో కూడిన చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఉన్న రుగ్మతలను పోగొట్టకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టలేరని ఆమె తెలిపారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మారుతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాను, కృష్ణవేణి, ఎరుకలి రంగమ్మ, శాంత, చిన్నారి, ఎస్తేరమ్మ, పద్మ తదితర మహిళలు పాల్గొన్నారు. దానికి నిరసనగా మహిళా ఐక్య వేదిక ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టింది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మహిళా ఐక్య వేదిక తరఫున మహిళలకు, చిన్నారులకు దేశంలో రక్షణ కరువు అయిపోయింది. ఇది ఈ యొక్క ప్రభుత్వాల వైఫల్యమే దీనికి అంతటికి కారణమని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయకుండా, సమాజానికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించకుండా మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఆగుతాయంటే అది కేవలము కళ్ళబొల్లి మాటలు చెప్పడమే. కాబట్టి మొదటి నుంచి దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయో దానిని అన్వేషించి వాటిని కూకుడి వేళ్లతో పెగిలిస్తే తప్ప మహిళల మీద ఈ దాడులు అనేటివి ఆగవు. కాబట్టి మేము కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లతో ఈరోజు మండల కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపడుతున్నాము. మహిళా ఐక్య వేదిక తరఫున ప్రతి ఒక్క జిల్లాకి మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి. అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు మహిళలకి తక్షణ న్యాయం జరిగేట్లుగా, బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేట్లుగా 3 నెలల్లో కేసులు విచారణకు రావాలి. ఆ విధంగా చర్యలు చేపట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి. అలాగే స్కూల్లో పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను నేర్పించి చిన్న వయసులోనే వాళ్ళకి మహిళల మీద గౌరవాన్ని నింపేట్లుగా, ఆడమొగ సమానం అనేట్లుగా జెండర్ పైన ఈక్వల్గా క్లాసెస్ పెట్టి వాళ్లకు సమాజం పట్ల, మహిళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి, శ్రద్ధ కలిగేట్లు, గౌరవం కలిగేట్లుగా వాళ్లకు విద్యను అందించాలి. అలాగే
ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ మీద వాళ్ళకు కోర్సులు పెట్టాలి యోగాలు ధ్యానాలు చేయడం తప్పు కాదు కానీ ఆడ పిల్లలు వారంతకు వాళ్ళకి రక్షణ కలిగించుకునే విధంగా వాళ్ళని తయారు చేసే బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దే కాబట్టి వాళ్ళు వారికి అటువైపుగా విద్య నేర్పించాలి అలాగే మద్యము మందు పదార్థాలు డ్రగ్స్ ఇట్లాంటివన్నిటి నిషేధిస్తే తప్ప కొంతవరకైనా ఈ దాడులు అత్యాచారాలు కొంతవరకు ఆగుతాయని మేమిరో తెలియజేస్తున్నాం కాబట్టి వీటిని విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి మహిళలకు అప్పుడైనా కొంచెం మీరు వాళ్ళ పక్షాన వాళ్ళ అభివృద్ధి కోరుకున్న వాళ్ళైతారు కాబట్టి ఈ డిమాండ్లతో మేము మండల ఆఫీస్ ముందు ఈ రోజు నిరసన దర్రా చేస్తున్నాము ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఈ నిరసన నమస్కారం V70V న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమయ పాలన పాటించని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆహారపు తనిఖీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక తనిఖీ అధికారుల కార్యాలయానికి డివైఎఫ్ఐ నాయకులు పోగా సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్క అధికారి కూడా లేకపోవడం కార్యాలయానికి తాళం వేసి ఉండడం చూసి నాయకులు పరిశీలించారు అనంతరం తిరుపతి మాట్లాడుతూ గతం నుంచి ఆహారపు తనిఖీ అధికారులు సమయపాలన పాటించడం లేదని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులకు గౌరవ మంత్రివర్యకు విన్నవించిన నేటి వరకు అధికారులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కార్యాలయంలో ముగ్గురు ఇన్ఛార్జ్ అధికారులు ఇద్దరు అటెండర్లు ఉన్నా కూడా సమయపాలన పాటించకపోవడం చాలా బాధాకరమని అన్నారు అధికారులు కార్యాలయానికి రానప్పుడు హోటళ్లు రెస్టారెంట్లు ప్రైవేట్ హాస్టళ్లు బేకరీలలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని అధికారులకు విన్నవించిన నేటి వరకు పట్టించుకోకపోవడం విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు అంటే గతం నుంచి సమయపాలన పాటించలేని ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులను సస్పెండ్ చేయాలని గతం నుంచి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది కానీ నేటి వరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరము అధికారుల సమయపాలన పాటించకపోవడం వల్ల హోటల్ యాజమాన్యాలు బేకరీ యాజమాన్యాలు రెస్టారెంట్లు బార్లు కల్తీ ఆహార పదార్థాలు పెట్టి ఈరోజు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కరీంనగర్లో కనబడుతుంది కల్తీ ఆహార పదార్థాలు వడ్డించి పెట్టడం వల్ల నాణ్యత లోపించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అయి ప్రైవేట్ హాస్పిటల్కు ఆశ్రయించి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకరణ గారు తక్షణమే స్పందించి ఇప్పటికైనా అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకొని జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రాణాలకు హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సమయపాలన పాటించని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఈరోజు ఆహారపు తనిఖీ అధికారి కార్యాలయం చూసినట్టయితే డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈరోజు ఆహారపు తనిఖీ అధికారులను కలవడానికి వస్తే ఈరోజు సుమారు 11 గంటల ప్రాంతంలో ఆహారపు తనిఖీ అధికారి కార్యాలయానికి తాళం వేయడం జరిగింది ఇదే సమాచారానికి అధికారికి చరవాణి ద్వారా సంప్రదిస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సుమారు 11 గంటల ప్రాంతంలో ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడం చాలా బాధాకరము సుమారు ప్రభుత్వం నియమించిన ఇన్ఛార్జి ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఉన్నారు ఇద్దరు అటెండర్లు ఉన్నారు కానీ 11 గంటల సమయంలో ఏ ఒక్క అధికారి కూడా విధులకు హాజరు కాని పరిస్థితి కనబడుతుంది అధికారుల విధులకు రానప్పుడు ఇటు కల్తీ ఆహార పదార్థాలే చేస్తూ తయారు చేస్తూ ఇటు ప్రజలకు అనారోగ్యాలు గురి చేస్తున్న ప్రైవేట్ హాస్టళ్లకు బేకరీలకు అలాగే రెస్టారెంట్లకు అనుమతి లేని ప్రైవేట్ హాస్టళ్లకు హోటళ్ల పైన తనిఖీలు నిర్వహించి పేద ప్రజలకు న్యాయం చేయాలని గతం నుంచి అధికారులకు విన్నవించినా కానీ నేటి వరకు అధికారులే రానప్పుడు ఈరోజు హోటళ్లను రెస్టారెంట్లను బేకరీలను ఏ విధంగా తనిఖీ చేస్తారని ఈరోజు ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్నారు మరి ఉద్యోగంలో సమయపాలన ఎందుకు పాటించడం లేదో చాలా బాధాకరము ఇదే విషయాన్ని గతం నుంచి కలెక్టర్ గారికి కావచ్చు మంత్రివర్యులు కావచ్చు ఎన్నోసార్లు వినియించినా కానీ ఆహారపు అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరని పలువురు ప్రజలకు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరోపక్క చూసినట్టయితే ఈరోజు నిబంధనలు పాటించకుండా ఈరోజు చూసినట్టయితే కేవలము ఛాయ్లను పాలలో నీళ్లు కలిపి అలాగే ఆహార పదార్థాలను అలాగే కల్తీ తయారు చేసి ఈరోజు వేలాది రూపాయలు వసూలు చేస్తున్న హోటల్ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈరోజు అధికారులను ప్రశ్నిస్తున్నాము నిజంగా అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా శాఖపరమైన చర్యలు తీసుకొని విధుల పట్ల సమయపాలన పాటించని ఆహారపు తనిఖీ అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది అలాగే ఇన్ఛార్జ్
ఇన్ఛార్జి అధికారులతో నడపడం వల్ల, అలాగే ప్రైవేట్ అటెండర్లతో ఈ కార్యాలయం నడపడం సరైనది కాదు. ఎందుకంటే వీరే అధికారులు విధులకు రానప్పుడు అధికార కార్యాలయం ఎలా నడుస్తుందని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఏదైతే ఇప్పటికైనా స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలి. ఆహారపు తనిఖీ అధికారి కార్యాలయము సుమారు 10 గంటల నుంచి 5 గంటల వరకు నడపాలని ప్రభుత్వం నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు సమయపాలన పాటించకుండా ఈరోజు జీతాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆహార పదనిక అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. విద్యుత్ బిల్లులను వ్యతిరేకించాలని, మోనటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకించాలని, అన్ని స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఐఎఫ్టీయు జాతీయ కమిటీ సెప్టెంబర్ 27వ తేదీన భారత్ బంద్కి పిలుపునిస్తూ ఇఫ్టు వేసిన గోడ ప్రతిని ఈరోజు ఆవిష్కరించారు. రామలక్ష్మణ సెంటర్ క్రాంతిభవన్లో జరిగిన ఈ ఆవిష్కరణలో ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతింటి నీలంరాజు, ఏపీ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు దివ్వల అప్పారావు, ఐ చిన్నారావు, పి రాజు, ఏపీ బీఓసీ నాయకులు జి లక్ష్మణరావు, ఎన్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి, అన్ని స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలి, ఉపాధి పనులకు రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. జిందాబాద్ ఐఎఫ్టీయు, జిందాబాద్ ఐఎఫ్టీయు. తనకు కాకుండా తన జూనియర్ కి పదోన్నతి కల్పించడంపై నిలదీసిన పాపానికి ఓ చిరుద్యోగి అధికారుల ఆగ్రహానికి గురై డిప్యూటేషన్ అంటూ వేరే చోటికి పంపేసిన వైనం వంశధార ప్రాజెక్ట్ ఎస్సీ కార్యాలయ పరిధిలో చోటు చేసుకుంది. తన అనారోగ్యం వేధిస్తోందని, డిప్యూటేషన్లో విధులను నిర్వహించలేనంటూ సెలవు పెట్టిన అతని జీతబత్యాలు నిలిపి ఉండడంతో ఆ కుటుంబం నుంచి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, వంశధార ఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్న బి మహేష్ తన ప్రమోషన్ విషయమై పలు పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఇదే అంశంపై ట్రిబ్యునల్ క్యూఏ నెంబర్ 263/2019 విత్ ఎంఏ 98/2019 మేరకు అర్హులైన వారికి పదోన్నతి ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరిన, తనకన్నా 10 ఏళ్లు వెనక విధుల్లో చేరిన వ్యక్తికి పదోన్నతి కల్పించిన విషయం గుర్తించిన మహేష్, ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు, అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు అనుసరించి నియమ నిబంధనలు కోరుతూ భారత రాజ్యాంగం అందించిన సమాచార హక్కు చట్టపరిధిలో సెక్షన్ 6(1) ప్రకారం చేసిన దరఖాస్తుకు వంశధార కార్యాలయ ప్రజా సమాచార అధికారి స్పందించకపోవడంతో అప్పీల్ అధికారికి, ఆపై కమిషన్కు 2 అప్పీల్ చేసుకున్నారు. బత్తుల శ్రీలక్ష్మిని, నా పేరు బత్తుల శ్రీలక్ష్మి, నా భర్త గారు బత్తుల మహేష్ టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. అతనికి ఈ మధ్యన ఒక 3 నెలలు గ్యాప్లోని ఇతని కంట సీనియర్ జూనియర్కి ప్రమోషన్ ఇచ్చి, ఇతని కంట జూనియర్కి ప్రమోషన్ ఇచ్చేయకుండా అతనికి ఇచ్చి వల్ల మాకు అతను అడిగినందుకు ట్రాన్స్ఫర్ చేసి పలాస టెక్కల్లో వేశారు. మాకు 3 నెలలు అయింది, ఏమీ ఆదాయం ఏమీ లేదు. దాని నుంచి నాకు మరి ఇంకా ఏమీ వీడియోకి చెప్పడానికి ఇది లేదు. సూపరింటెండెంట్ గారు పైల్ రవి గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. మేము చాలా కోర్టు వరకు వెళ్ళాము, కోర్టులోనే కేసు ఉన్నది మాది. మా వారికి న్యాయం చేయమని వీడియో ద్వారా నా ఇది చెప్పుకుంటున్నాను. ప్రభుత్వానికి నేను చెప్పుకుంటుంది, కలెక్టర్ గారికి దయ ఉంచి నా భర్త గారికి న్యాయం చేయాలి. మరి ఇంకా న్యాయం అవ్వకపోతే నా భర్త గారు, నేను మరి ఇంకొక అభ్యంతరం లేదు. నాకు నేను చెప్పుకున్నది ఇది. పైల్ రవి సూపరింటెండెంట్ గారు చాలా మాకు ఇబ్బంది పెట్టారు, ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. అతని వల్ల ప్రాణహాని కూడా మాకు ఉంది. సూపరింటెండెంట్ అంటే గోవింద్ పట్నాయక్ గారు, పైల్ రవి గారు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఆయనకి మాకు ఏదో ఒక న్యాయం చేయమని మీకు ప్రార్థిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మొరాయిస్తున్న ఈ పాస్ యంత్రాలతో రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఈ పాస్ మిషన్లతో పాటు సర్వర్లు పనిచేయకపోవడంతో తమ విధులకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాస్ యంత్రాలను, సర్వర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. సకాలంలో కార్డు హోల్డర్స్కు ఈ పాస్ మిషన్ పనిచేయడంతో రేషన్ అందజేయలేకపోతున్నామన్నారు.
ఈ కారణంగా కార్డు హోల్డర్ నుంచి నిరసన వ్యక్తమవుతోందని వారవాపోయారు. ఈపాస్ యంత్రాలను సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ రూరల్ రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పదవికి రాజీనామా చేయనని అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేయర్ శంకర్ పామని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధి వ్యవహరించడంపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాకినాడలో ఆమె స్వగృహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఎన్నో స్లమ్ ఏరియాలు ఉన్నాయని అటువంటి చోట్ల ఏర్పాటు చేయకుండా సీసీ కెమెరాను తానుంటున్న ఇంటికి ఎదురుగా వేయించడం తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రెండేళ్ల నుంచి స్థానిక ప్రజాప్రతినిధి ఎన్నో రకాలుగా తనను వేధింపులు గురి చేస్తున్నారని గత నెల రోజుల కాలం నుంచి తనపై వేధింపులు అధికంగా పెరిగాయని మహిళను చూడకుండా ఆ ప్రజాప్రతినిధి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు ప్రజలలో మంచి ఆదరణ అధికంగా ఉందని ఈ విషయం అవిశ్వాస పరీక్షలో తెలుస్తుందన్నారు. అనంతరం ఆమె ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను విలేకరులకు చూపించారు. ఒక మహిళని కూడా చూడకుండా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన కాకినాడలో కానొస్తోంది. మరి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రకాలుగానో నేనైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను. ఒక మహిళకి ఇచ్చి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనేది గతంలో వాస్తవం అయితే ఇప్పుడైతే కళ్ళారా మీకు అందరికీ కూడా చూపించడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పనిచేయడం కూడా లేదనేది వాస్తవం. మరి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత మరి స్థానిక ప్రజాప్రతినిధికి మరి ఎటువంటి అభద్రతా భావం ఉన్నదో తెలియదు, కానీ వాటిని వెంటనే రిపేర్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కాకినాడలో చూసుకున్నట్టయితే చాలా మాస్ ఏరియాస్ ఉన్నాయి, అలాంటి చోట ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి కౌన్సిల్లో కానీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పటి వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు, కానీ ఒక మహిళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పనిచేయకపోతే వెంటనే బాగు చేయించడం అన్నది చాలా విశేషకరమైన విషయంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.